వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు భనాయిస్తున్న పోలీసులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ హెచ్చరించారు. కడప నగరంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పోలీసుల తీరును తప్పుబట్టారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించే పోలీసులపై న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. అక్రమంగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై హైకోర్టు మైదుకూరు పోలీసులకు నోటీసులు జారీ చేసిందని అధికారులు ఇళ్లకు పోవడం ఖాయమన్నారు. ఇటీవల జరిగిన పేలుళ్ల సంఘటనలో 11 మంది మృతి చెందడానికి అధికారులు వైఫల్యమే ప్రధాన కారణమని నిప్పులు చెరిగారు. రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిఐ చలపతి గారు వచ్చిన తక్షణమే తప్పుడు కేసులు బరాయించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్రమంగా కేసులు పెట్టడానికి మొదలుపెట్టాడు. తప్పు చేస్తే పోలీస్ అధికారులు పిలిపించి ఎవరిది తప్పో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మాకే అభ్యంతరం లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూర్చొని వైకాపా కార్యకర్త కూర్చొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టడం జరిగింది. అంటే ఇది ఎంత అరాచకమైంది అనేది ప్రజలు గమనించాలా. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ అంటే అది అందరి హక్కు. అది ఎవరైనా పోలీస్ స్టేషన్ రావచ్చు, ఎవరైనా పోలీసు వాళ్ళు తప్పు జరిగితే చెప్పచ్చు. దాని భాగంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ దగ్గర పోతే మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరేమన్నా ఫోన్లో మాట్లాడండి, మా దగ్గరికి ఫిర్యాదు ఇచ్చేయని కూడా మీరు డబ్బాలు వేసుకోండి అని ఈ కొత్తగా వచ్చినటువంటి సిఐ అరాచకాలు. మీ చేతిలో అధికారం ఉందని మీరు ఎట్లంటే అటు కేసులు బుక్ చేస్తే కన్నా మా చేతిలో చట్టం ఉంది, మీకేమో ఆ రోజు కనపడుతుంది. మళ్ళీ ఈ కేసులని మీరు వెనక్కి తోడతాము, మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఇబ్బంది పేస్ చేసే పరిస్థితి మేము ఖచ్చితంగా చేస్తాం. మీకేమన్నా ఉద్యోగం పోతే, ఉద్యోగాలు పోతే ఎవరిని కాపాడతారా? వైకాపా నాయకులు ఉండేది ఎన్ని రోజులు ఉంటారు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు. మీకు 60 సంవత్సరాలు మీకు ఉద్యోగం ఉంది. మీరు చట్టపరంగా పని చేయకపోతే గిన మేము ఖచ్చితంగా మీ మీద కేసులు బుక్ చేస్తాం, కోర్టుకు లాగుతాం, మిమ్మల్ని ఇంటికి పోయాక వదలమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పూర్వమామల దగ్గర ఎంతమంది చనిపోయినారు? 10-11 మంది చనిపోయినారు. ఇది ఎవరి వల్ల జరిగింది? అధికారుల నిర్లక్ష్యం వల్ల. అధికారులు యాక్షన్ తీసుకుంటే జరిగిండేది కాదు. ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చాం, మా వ్యక్తి పోల్డెడ్ వ్యక్తి ఈ రకంగా ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు, ఈ రకంగా బ్లాస్టింగ్ అక్రమంగా చేస్తున్నారు, ఈ ఎక్కడి నుంచో బ్లాస్టింగ్ తీసుకొచ్చి అక్రమంగా చేస్తున్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఆ రోజు కంప్లైంట్ మేము పట్టించుకోలే. అదేగిన కంప్లైంట్ మీద మీరు యాక్షన్ తీసుకుంటే 10 మంది బతికేవాళ్ళు. అంటే ఇదంతా మీ వలన జరిగినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఇది. ఈ బాధ్యత కూడా మీరే తీసుకోవాలా? ఇంకా మన ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మన సొంత జిల్లా కడప జిల్లా పులివెందుల్లో మీకు ఎన్నో సంవత్సరాల నుంచి వాటిలో ఓట్లు వేస్తున్నటువంటి ప్రజలు, పులివెందుల్లోనే వాళ్ళు వేంపల్లె వాసులు సుమారు 7 మంది చనిపోయారు, 6-7 మంది ఈ బ్లాస్టింగ్లో. వేమల మండలము పులివెందుల నియోజకవర్గంలో సుమారు 6-7 మంది, మిగతా వాళ్ళు పూర్వాల మండలంలో చనిపోయారు. ఇప్పుడు వైజాగ్ దగ్గర ఎల్జీ ఫార్మర్స్లో ఆ రోజు వాళ్ళ ఆక్షన్ జరిగితే ఇమీడియట్గా వాళ్ళకందరికీ కూడా 1 కోటి రూపాయలు పరిహారం ఇప్పించావు. అంటే మీరు ఇచ్చేది కాదు, ఆ ఓనర్ దగ్గర నుంచి మీరు 1 కోటి రూపాయలు డబ్బులు ఇప్పించారు. ఇక్కడ సొంత జిల్లా, సొంత మండలము, సొంత నియోజకవర్గంలో జరిగితే వీళ్ళకి ఎందుకు మీరు 1 కోటి రూపాయలు ఇప్పించలేకపోయినారు?